నమస్తే అండి, నా పేరు అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక చిన్న పాపకు దేవకన్య లాగా రెడీ చేర్చిద్దాం అనుకుంటున్నానండి. చూడండి, మీ అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టండి. చూడండి, ఒకసారి ఏ విధంగా చేస్తున్నాను. కన్సీలర్ పాప కొంచెం కలర్ తక్కువ ఉంది కాబట్టి స్కిన్ లో సెట్ అయ్యేది పెట్టుకోవాలి మనం. పెట్టుకుంటే కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మరీ హెవీగా వైట్ అవ్వాల్సిన అవసరం లేదండి, షైనింగ్ వస్తుంది, బ్రైట్ ఉంటే సరిపోతుంది. మనకు ఫేస్ అట్రాక్షన్ ఉందా లేదా చూసుకోవాలి అంతేగాని వైట్ అవ్వాల్సిన అవసరం మనకు లేదు. చూడండి ఒకసారి పాప రెడీ అయినాక ఏ విధంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. చూడండి, చేంజ్ వస్తుంది, ఫేర్ అవుతుంది. కొంచెం సేపు అట్లా వదిలేస్తే స్కిన్ బాగా ఎనికిపోతుంది, ఎనికిపోయినాక షైనింగ్ వస్తుంది, మంచి ఉంటుంది ఫేసు. స్కిన్ బాగా ఎనకాలండి, బాగా ఎనితే ఎంత ఎనితే అంత ఫేర్ ఉంటుంది. లేకపోతే మచ్చలు మచ్చలు లాగా అనిపిస్తుంది. దీని మీద కాంపాక్ట్ వేసుకుంటే మచ్చలు మచ్చలు లాగా గలీజ్గా అయిపోతుంది అనమాట. ఇది ఎంత ఎనికితే అంత ఫేర్ అవుతుంది ఫేసు. ఇప్పుడు కాంపాక్ట్ అండి, కాంపాక్ట్ వేస్తున్నా. ఇప్పుడు లైట్గా వేస్తున్నా. కొంచెం సేపు అయితే స్కిన్ లో ఇంకిపోతుంది, ఇప్పుడు కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది. తర్వాత ఇంకిపోయినప్పుడు మనకి ఇట్లా కనిపించే తర్వాత మేకప్ అయ్యగానే కొంచెం కొంచెం పౌడర్ లాగా అనిపిస్తుంది. కొద్దిసేపు అయితే సెట్ అయిపోతుంది ఫేస్ కి. అదొకటి గుర్తు పెట్టుకోండి మీరు. కొంచెం దిక్కే వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పాప తక్కువ కలర్ ఉంది కాబట్టి ఇది డామినేషన్ చేసుకోవాలి. చేస్తే అప్పుడు అట్రాక్షన్ బాగా వస్తుంది పాపకి. కాటుకండి, ఇది కాటుక ప్లస్ లైనర్ 2-in-1 గా యూజ్ అవుతుంది మనకు. చిన్నపిల్లలకు లైనర్ సైడ్ అటు ఇటు పోవద్దు. కాజల్ తోటే మ్యాక్సిమం ట్రై చేసుకోవాలి మనం, చిన్న పిల్లలు కదా. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పిల్లలు నా దగ్గరకు వస్తారండి మేకప్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి వస్తారు. అందుకే ఎక్కువ నేను పిల్లల సైడ్ పిల్లలే పెట్టగలుగుతున్నా. టైం ఉన్నప్పుడల్లా వేరే వీడియోలు పెడుతుంటా. ఇది మస్కారా అండి, అవుట్లైన్ నీట్ గా వేసుకోవాలండి, కొంచెం థిక్ వేసుకోవాలి. స్పెషల్ గా గుర్తుగా ఉండాలండి, ఇది ఇక్కడికి క్లిప్స్ అయిపోయినాయి అన్నట్టు మనకు అర్థం కావాలి. అవుట్లైన్ ఇచ్చిన తర్వాత లోపల కొంచెం లైట్ వేసుకున్నాం లేదు, లేదంటే మనం ఇచ్చే ప్రోగ్రామ్ని బట్టి కొంచెం థిక్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళ మేకప్ని బట్టి థిక్ లైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లిప్స్టిక్ ఇది కొంచెం థిక్ వేస్తున్నా నేను, డాన్స్ కాబట్టి కొంచెం థిక్కే ఉండాలి. నీట్ కోమ్ చేసుకొని లైట్ పఫ్ పెట్టేసుకుంటే, ఇంకా హెవీగా లేపాలంటే లోపల పఫ్స్ దొరుకుతాయి అన్నమాట. కానీ ఇప్పుడు లైట్గా పెట్టి పెట్టినట్టుగా లేపుతున్నాను నేను హే పఫ్.
చూసారు కదా మీరు. తర్వాత ఈ హేతి పాపడ బిల్ అండి. ఇయర్ రింగ్స్ అన్ని మనం అటాచ్ చేసుకోవడం ఏం లేదు. ఒక ఫ్రాక్ వైట్ ఫ్రాక్ అనమాట ఇది. తర్వాత ఎంత బటర్ఫ్లై, ఇది బటర్ఫ్లై అనేది మనకు రెడీమేడ్ లో దొరుకుతుంది, రెడీమేడ్ లో తెచ్చేసుకుంటే సరిపోతుంది మనకు. తర్వాత ఇది చున్నీ, మామూలు చున్నీ అండి. మామూలు చున్నీకి నేను ఒక పూసల గొలుసు అనమాట, మనం వేసుకునే పూసలు వైట్ పూసలు ఉంటాయి కదా, వైట్ పూసల గొలుసు తీసుకున్నా. ఈ పాపడ బిళ్ళకి చూడండి ఒకసారి ఏ విధంగా వేస్తున్నాను. పాపడ బిళ్ళకి వెనుక ముసుకులాగా వస్తుంది, పాపడ బిళ్ళకి ఈ విధంగా అటాచ్ అవుతుంది. తర్వాత మరి ఇప్పుడు ఈమె కొంచెం ఏంజల్ కదండి, ఇంకొంచెం రిచ్ ఉండాలని చెప్పేసి ఈ చున్నీ సిల్వర్ చున్నీ అండి, సిల్వర్ చున్నీ దొరుకుతుంది మనకు బయట. ఈ చున్నీని ఇంకొకటి అటాచ్ చేసుకుంటే ఇంకొంచెం డిగ్నిటీ ఉంటుంది, ఇంకొంచెం రిచ్ ఉంటుంది అనమాట. ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. ఇవి సపోర్ట్ కోసం టిక్ టాక్స్ పెడుతున్నా నేను, ఇటువైపు అటువైపు టిక్ టాక్స్ పెట్టేస్తున్నా. ఇప్పుడు దీంతో పాటు వస్తుంది సెట్, మనకు షాప్ లో దొరుకుంటే 150 రూపీస్ ఉంటది ఇది సెట్. ఒక్కసారి తీసుకున్నామంటే మనము ఎన్ని సార్లు అయినా వేసుకోవచ్చు. ఇది దీనికి విధంగా వస్తుంది చూడండి పాపని. ఇది ఫ్రాక్ రెడీమేడ్ లో దొరుకుతుంది. ఒక్కొక్కసారి చిన్న పిల్లలు అయితే కనుక మనకు ఫ్రాక్ తో పాటు ఏంజల్ డ్రెస్ అంటే మొత్తం సెట్ ఇస్తారు, సెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఇవి చేతి పట్టీలు అండి, రబ్బర్ బ్యాండ్లు అనమాట. ఇవి రబ్బర్ బ్యాండ్లు చేతులకు వేసేసిన, ఇవి చేతులకు ఆల్రెడీ దొరుకుతాయి మనకు షాప్ లో. ఇవి ఇవి దొరుకుతాయి అనమాట, 10 రూపీస్ ఉంటాయి ఇవి. ఇంతవరకే ఉంటాయి చూడండి ఏ విధంగా ఉందో. పాప ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.